ఐపీఎల్ వేళల్లో స్మిత్ ను రెండు పాయింట్ రెండు కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసిన సంగతి తెలిసింది అయితే స్టీవ్ స్మిత్ బేస్ ధర రెండు కోట్లవగా కేవలం ఇరవై లక్షలకు ఎక్కువగా పలికి ఢిల్లీ క్యాపిటల్స్ కు సొంతమయ్యాడు దీనికి సంబంధించి తాజాగా క్రీడా ప్రాడ్ పాడ్కాస్ట్ లో మైకిల్ క్రాక్ మాట్లాడుతూ ఈసారి వేళల్లో స్టీవ్ స్మిత్ కు దక్కిన ధరను చూసి ఆశ్చర్యపోయా ఇంత తక్కువ ధర పలికిన స్మిత్ ఐపీఎల్ పద్నాలుగవ సీజన్ లో ఆడే అవకాశమే లేదు ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఇండియా ఫ్లైట్ ఎక్కే తరుణంలో ఏదో ఒక కారణం చెప్పి స్మిత్ దూరంగా ఉంటాడేమో అనిపిస్తోంది స్మిత్ కు తొడకండరాల గాయం కావచ్చు గత సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా వ్యవహరించిన స్మిత్ ఇప్పుడు వేలంలోకి ఇప్పుడు వచ్చిన ధరతో అవమానంగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం ఉత్తమ బ్యాట్స్మెన్లో అతని పేరు ఖచ్చితంగా ఉంటుంది కానీ ఈ రకంగా తక్కువ ధరకు అమ్ముడిపోవటం కొద్దిగా స్టీవ్ స్మిత్ అవమానకరంగా భావించవచ్చు ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో బ్యాట్స్మెన్ల జాబితాలో విరాట్ కోహ్లీ టాప్ లో ఉంటే స్టీవ్ స్మిత్ మూడో స్థానంలో ఉన్నాడు ఇద్దరి మధ్య ఒక ర్యాంక్ మాత్రమే తేడా ఉంది స్మిత్ బెస్ట్ బ్యాట్స్మెన్ అని చెప్పడానికి ఒక అర్హత చాలదా తక్కువ ధరకు అమ్ముడిపోయిన స్మిత్ పదకొండు వారాల పాటు తన కుటుంబానికి దూరంగా ఉన్న ఉండాలి అని మాత్రం అనుకోవటం లేదు అయితే ఒకవేళ అతను ఐపీఎల్ ఆడాలని భావించిన మధ్యలో తిరిగి వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయంటూ క్లార్క్ చెప్పాడు అయితే డబ్బు కోసం కాకుండా ఈ వ్యాఖ్యలు తప్పయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పాడు డబ్బు కోసం కాకుండా తన ఆటను మెరుగుపరుచుకునేందుకు అతడు ఆడే అవకాశం కూడా ఉందని అన్నాడు ఈసారి రాణించి వచ్చే వేళల్లో తన ధరను పెంచుకోవడానికైనా ఆడొచ్చని క్లార్క్ అన్నాడు యుఏఈలో జరిగిన గత సీజన్లో స్మిత్ సారథ్యంలో రాజస్థాన్ రాయల్స్ టోర్నీలో అంతగా ఆకట్టుకోలేకపోయాడు అయితే పద్నాలుగు ఆడి ఆరు విజయాలు ఎనిమిది ఓ ఓటమిల పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచాడు అటు స్మిత్ బ్యాట్స్మెన్ గా కూడా పద్నాలుగు లో మూడు వందల పదకొండు పరుగులే సాధించి కొద్దిగా విఫలమయ్యాడని చెప్పుకోవచ్చు అయితే స్మిత్ పెద్దగా రాణించకపోవడంతో అతన్ని వదిలేస్తున్నట్టు రాజస్థాన్ జనవరి రోజునే స్పష్టం చేసేసింది అయితే తాజా వేళంలో ఈ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది అతన్ని తీసుకునేందుకు ఏ జట్టు పెద్దగా ముందుకు రాకపోవడంతో ఈ జట్టుకు రెండు పాయింట్ రెండు కోట్ల తక్కువ ధరకు ఢిల్లీ సొంతం చేసుకుంది అయితే స్మిత్ రెండు వేల పన్నెండు నుంచి ఐపీఎల్ ఆడుతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో మొత్తం అతడు తొంభై ఐదు మ్యాచ్లు ఆడి రెండు వేల మూడు వందల ముప్పై మూడు పరుగులు చేశాడు